जिंदाबाद 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 आवर यूनिट जिंदाबाद 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 आवर यूनिट जिंदाबाद 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 AIBE जिंदाबाद 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 AIBOC जिंदाबाद 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 NCBE जिंदाबाद 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 NCBE जिंदाबाद Stringent measures for recovery of bad loans. We demand. Criminal action against willful defaulters. We demand. Criminal action against willful defaulters. We demand. We shall fight. ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని స్ట్రైక్ చేయడానికి మూల కారణం మెర్జర్ ఆఫ్ బ్యాంక్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని మెర్జ్ చేసి ఒక బ్యాంక్గా చేయడం, దానివల్ల ఉన్న యూనిటీని తగ్గించేసి మన బ్యాంకుల్ని బలహీనపరిచి తర్వాత వాటిని తమ కార్పొరేట్ సంస్థల కోసం గవర్నమెంట్ బ్యాంకులను అమ్మేయడానికి చూస్తుంది. దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి చాలా డిఫరెంట్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో మీరు కనీస మినిమం బ్యాలెన్స్ అంటారు, ఆ మినిమం బ్యాలెన్స్ పెట్టడానికి మీకు ప్రైవేట్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కానీ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఇవన్నీ బ్యాంకుల్లో మీకు 5000 చొప్పున పెట్టాల్సి వస్తుంది. ఇదే గవర్నమెంట్ బ్యాంక్ అనుకోండి, దాంట్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో మునిపోయినాడో మీరు కూడా వాట్సాప్లో చూసింటారు, దాంట్లో ఎస్బీఐ 2500 కోట్లు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల కింద నొక్కేసింది. సరే భయ్, మేము ఎస్బీఐ వాళ్ళు మినిమం బ్యాలెన్స్ పెట్టాము, అది కూడా నెలకి 3000 మెయింటైన్ చేయకుంటే 30 రూపాయలు పెట్టాము. కానీ ఇవే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు 5000 పెట్టకుంటే వాళ్ళు వేసే కనీస రుసుము ఎంత తెలుసా మీకు చెప్పండి? ప్రైవేటైజేషన్ చేయడము, ఒక గవర్నమెంట్ బ్యాంక్స్ని అన్ని ఒక 4 బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అట్టి కారణం వల్ల ఇవాళ స్ట్రైక్ చేయడం జరుగుతున్నది. ఇవాళ రేపు దానివల్ల ఎందుకంటే ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతుంది. గవర్నమెంట్ ఇందాక మా సార్ చెప్పినట్టు ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ బ్యాంక్ లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. రాను ఇంకా ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ గవర్నమెంట్ అంగీకరిస్తుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ గవర్నమెంట్ బ్యాంకులన్నీ ప్రైవేటైజేషన్ చేయడానికి లేదు అని ఈ రోజున 15-16 తారీఖు సమ్మె చేయడం జరుగుతుంది. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.